వాస్తవం చెప్పాలంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ప్రతాపన్న కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి టిఆర్ఎస్ పోయిన అవసరం ఏమొచ్చిందన్న మాట ఇస్తే తప్పేవని కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చినా మనం టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాం వాస్తవం మాట్లాడితే కేసీఆర్ గారిని మీరు తిట్టినట్టు ఇంకా నాకు తెలిసి ఏ నాయకుడు ఇట్లేదు అట్లాంటి మీరు సడన్ గా మీకు కేసీఆర్ దేవుడని కాంగ్రెస్ కాలంలో ఏం చేసిండు అన్ని స్కామ్లు చాలా మంది నాతో మాట్లాడిందంటే కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ప్రతాపన్నకి ఇష్టం లేదు బాయలకు అప్పేం అనుకుంటుంది అంటే బాయ సముద్రం అనుకుంటుంది పులిలా ఉన్న ప్రతాపేటన్న ఈడికి వచ్చినాక పిల్ల అయిపోయినాడు టిఆర్ఎస్ లో వాయిస్ లేదు అలవాడతలేడు ఆ వాయిస్ కరెక్టే ఉంది మీ మీడియా కరెక్ట్ మీడియా మీడియా అంతా మీదే కదన్న యాదవులకు గొర్రెలు ఇచ్చారు మత్స్యకారులకు చేపలు ఇచ్చారు వేర్ ఇస్ ద డెవలప్మెంట్ లైక్ ఎడ్యుకేషన్ మీ స్థాయి నేతలు అయితే ఏంటి టిఆర్ఎస్ లో కొంచెం పేరు ఉన్న లీడర్లు ప్రతాపాన్ని సహిస్తలేరు ఓరుస్తలేరు అసలు ఏంది కారణం ఏంటంటే నేను రోజు ప్రజలలో ఉంటాను మరి ఇప్పుడు 3 సంవత్సరాలు పోగొట్టుకున్న ఆస్తులు ఏమైనా సంపాదించుకున్నారన్న ఇప్పుడు ఏమైనా కొద్దిగా రిలీఫ్ కోసం అది సంపాదించుడు అంటే రాజకీయాలు అంటే వ్యాపారం కాదు ఇది రాజకీయాలు అంటే ప్రజాసేవ అంటే సంపాదన ఏం లేదన్న పార్టీ కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడనే ఉన్నాడు 100 రూపాయల నోటు కూడా కరప్షన్ చేయలేదు ఫారెస్ట్ కార్పొరేషన్ అనేది అన్నకి నథింగ్ అది అసలు అది ఇచ్చి ఇవ్వకపోయినా బాగుండు అని చెప్పి చాలా మంది అన్నారన్న ఎస్ ఇవాళ కూడా చెప్తున్నా ఎఫ్డిసి కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటే కూడా వద్దుసారని చెప్పింది మొన్న రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెడితే 10,000 పదని 10,000 మంది కూడా రారు అన్నారు అదే రేవంత్ రెడ్డి మీలాగల ఒక దళిత సంబంధించిన ఒక ప్రోగ్రామ్ పెడితే గ్రాండ్ సక్సెస్ అయిందన్న అప్పుడు టిఆర్ఎస్ వాళ్ళకి చెమటలు కాలిగాయి గజ్వేల్ పబ్లిక్ మీటింగ్కి వచ్చింది 30,000 మంది నువ్వు 2 లక్షలకి ఇట్లా వచ్చినట్టయితే నేను రాజీనామా చేస్తా పార్టీకి శాశ్వతంగా రాజకీయాలకి బంద్ చేసుకుంటాను అర్థమైంది పబ్లిక్ కనబడేది ఏందన్నా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ మీడియా ఎక్స్పోజింగ్ రేవంత్ అన్న ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రశ్న నేను రమ్మని చెప్పి నేను రెడీ రెడీయా పారిపోను నేను తిరిగి బంధం కాదు చాప కింద నీరులాగా బీజేపీ విస్తరిస్తుంది కాబట్టి కేసీఆర్ గారు భయపడి కాంగ్రెస్ని పక్కన పెట్టేసి టార్గెట్ బీజేపీ మరి కేసీఆర్ ఎవరి మీద ఫైర్ కావాలి కాంగ్రెస్ మీద ఫైర్ కావాలన్నా దేశాన్ని నాశనం చేస్తుండు దేశాన్ని ఆర్థికంగా దివాలు తీసిండు అవునా అమెరికా పోయి ఇందులో మాట్లాడతావా అమెరికా నుంచి హిందీ వస్తుందా నీకు ఇంగ్లీష్ ముక్కలు నాలుగు అమెరికా పోయి ఇందులో మాట్లాడే ప్రధానమంత్రి దౌర్భాగ్యం హిందుత్వం రెచ్చగొట్టాలి హిందుత్వాన్ని రెచ్చగొట్టాలి రాముడి పేరు చెప్పి బిచ్చమడుకుని బతకాలి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామేశ్వరం గారు మెగా కన్స్ట్రక్షన్ పేరే వినిపిస్తుంది అది చెప్పేటోని బుద్ధి ఉండాలి ఎవడన్నా అన్న కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి అంటే భయమా అది కేసీఆర్ ఎవరికి భయపడ్డాడు భయ ఇప్పుడు దేశానికి ఒక నాయకుడు కావాలి కేసీఆర్ అట్లాంటి విజన్ నాయకుడు అన్ని నరేంద్ర మోడీకి ఏం తెలుస్తుందా వాడికి వంకాయ పులుసు కూడా తెలియదు సరే అన్న 2023లో బయట ఇంకొక మాట ఏనిపిస్తుంది అంటే బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తులతోని పోతుంది డెఫినెట్ 100%నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్న టైంలో ఒక కుల్లం కుల్లం మన షో అభిమాని నైట్ బైక్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది పొజిషన్ చాలా క్రిటికల్ ఉంది స్టార్ హాస్పిటల్ వెంటిలేటర్ ఉన్నారు ఒక్కసారి మీరు వాళ్ళ నిమ్స్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారన్న ఒక్కసారి వాళ్ళ పేషెంట్ వాళ్ళ మమ్మీతో మీరు మాట్లాడి మీరు ఒక్క మాట చెప్పాలని కోరుకుంటున్నాను అమ్మా నమస్తే నమస్తే నేను ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో ఉన్నామ్మా మీ కొడుకుకు ఏం కావాలో ఒకసారి మీరు ఇక్కడ ప్రతాపన్న ఉన్నాడు లైన్లో తనకు మీరు చెప్పండి ఓపెన్గా అమ్మా మీ పేషెంట్ పేరు ఏందమ్మా అశ్వత్ సార్ అశ్వత్ ఇప్పుడు మన రష్ హాస్పిటల్లో ఉన్నారా స్టార్ హోటల్ బంజారాస్లో ఉన్నారు మీరు ఒక పని చేయండి అమ్మా మీ ఫోన్ నెంబర్ నేను రోహిత్తో తీసుకుంటా మా బాబు మీకు ఫోన్ చేస్తాడు వెంటిలేటర్ కూడా అరేంజ్ చేపిస్తామా వెంటిలేటర్ అరేంజ్ చేపిస్తాను నిమిషంలో పెట్టిస్తాము మీ బాబును కాపాడుకునే దానికి హెల్ప్ చేస్తామమ్మా మీరు ఏడవద్దు ప్లీజ్ డబ్బులు కూడా మీరు ఏం పెట్టకండి నేను సార్తో మాట్లాడిచ్చేసి ముఖ్యమంత్రి గారు కానీ చెప్పి లేకపోతే మా మంత్రి హరీష్ రావు గారికి చెప్పి మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను